కమ్టూ శ్రీ లలితా కిచెన్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ బెల్లం పరమాన్నం ఈజీగా 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పండగల్లో మనకు పరమాన్నం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి, అలా కాకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వీడియో చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్ నా అదొక రిక్వెస్ట్ అండి, మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ పాలు విరిగిపోకుండా 2 ఈజీ వేలో పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలనేది వితౌట్ కుక్కర్ కూడా చేస్తుంది. ఇంటర్నల్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ముందుగా దీనికోసమని చెప్పి 1 కప్ రైస్ అయితే తీసుకోవాలి. రైస్ నీట్గా వాష్ చేసి 1 అవర్ పాటు అయితే నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి నానిపోయి ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలానే 1 పావు కప్ దాకా శనగపప్పును కానీ పెసరపప్పును కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసి దీన్ని కూడా 1 అవర్ పాటు అయితే నానబెట్టుకోండి. అలానే 1½ కప్ దాకా బెల్లం తీసుకోవాలి. మిల్క్ ఓవరాల్గా 5 కప్స్ దాకా తీసుకోవాలి. ముందు 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే వాటర్ వచ్చి 3 కప్స్ తీసుకోండి. ముందుగా కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు అలానే కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. పరమాన్నంలో నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పక్కకు తీసేసుకున్న తర్వాత దీంట్లో 3 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే 2 కప్పుల దాకా మిల్క్ వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇది బాయిల్ అవ్వనివ్వాలి మిల్క్. ఈలోగా మనకి బియ్యం కూడా నానిపోయింది కదా, ఇలా స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మిల్క్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని 1 సారి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1 సారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా నానిపోయింది కదా, దీన్ని కూడా స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి రైస్ వేసుకున్న 5 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే రానివ్వండి. ఒకవేళ మీరు నానబెట్టుకోకపోతే కనుక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్లో ఉన్న ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 1½ కప్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకుని దీంట్లో 2-3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కాస్త మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది కదా, ఇలా మూత తీసుకుని 1 సారి కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకి రైస్ ఈ విధంగా కుక్ అవుతుంది. తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చిన పాలని 3 కప్పుల దాకా ఈ అన్నంలో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 సారి కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మిల్క్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జాగ్రీ సిరప్ని దీంట్లో వేసేసుకొని 1 సారి పైకి కిందికి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా మన పరమాన్నం కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా మన నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకొని చాలా ఈజీగా టేస్టీగా బెల్లం పరమాన్నం అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్